అనంతపురం జిల్లా కళ్యాణదుర్గ పట్టణ కేంద్రంలో ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని దివ్యాంగులందరూ పట్టణంలోని ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించారు. స్థానిక టీ సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ దివ్యాంగులు అన్న భావనను వీడి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితేనే సమాజంలో తగిన గుర్తింపు దక్కుతుందని తెలిపారు. అనంతరం దివ్యాంగుల హక్కు చట్టం 2016 అవగాహన సదస్సు నిర్వహించారు. అలాగే దివ్యాంగుల హక్కు 2016 చట్టాన్ని పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఆచరణలోకి తీసుకురావాలని సహాయక సంఘాల బృందాలు మరియు దివ్యాంగులు డిమాండ్ చేశారు. అలాగే దివ్యాంగుల ప్రత్యేక చట్టాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. కళ్యాణదుర్గం ప్రజలకు వికలాంగుల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. వికలాంగుల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఎన్నో చట్టాలు ఏర్పాటు చేసింది. దాంట్లో ఇంతవరకు కూడా ఒక చట్టం కూడా పూర్తి స్థాయిలో అమలు కానట్లే ఎక్కడ కూడా లేదు. కొన్ని అంశాలు మాత్రమే వికలాంగుల కోసం అభివృద్ధి ప్రతంలో నడిపిస్తున్నారు. కానీ 2016 సంవత్సరంలో వికలాంగుల కోసం నూతన చట్టం అనేది ఆవిర్భవించింది. 2016 సంవత్సరం పూర్తిగా అయిపోయింది, 2017 అయిపోయింది, 2018 అయిపోయింది, 2019 కూడా అయిపోయి వచ్చింది. కానీ ఇంతవరకు కూడా నోటిఫై అనేది చేయడం లేదన్నమాట. కాబట్టి ప్రజాప్రతినిధులందరూ కూడా 2016 వికలాంగుల హక్కుల చట్టము అమలు అయ్యేదానికి మీరందరూ కూడా సహకరించవలసిందిగా మిమ్మల్ని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ప్రెసిడెంట్లకు మరియు ఎంఎస్ సభ్యులకు అందరికీ కూడా ఈనాటి అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ సందర్భంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంతకుముందు ఆర్డిటి సంస్థ ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని నిర్వహించేది కాకపోతే ఆర్టీటీ సంస్థ ఎప్పుడు మేమే చేస్తే ఏం బాగుంటుందని చెప్పి మనం స్వయం ప్రతిపత్తి సంఘాలుగా ఏర్పడి ఇక్కడ మండల సమైక్య వాళ్ళు, మండల సమైక్య ప్రెసిడెంట్లు, నాయకులంతా ఏర్పడి స్వయంగా ఈ వికలాంగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం కూడా మండల సమైక్య ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ 2016 యాక్ట్ అనేది మనకు వచ్చి ఇక్కడ దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇంతవరకు చట్టం అనేది అమలు కాలేదు. కాబట్టి 2016 చట్టం అమలు వచ్చి దాదాపుగా 3 సంవత్సరాలు అవుతుంది. కానీ దాన్ని అమలు చేయలేదు. కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా కూడా స్పందించి మా యొక్క వికలాంగుల జీవితానికి దోహదపడతారని ఆశిస్తూ ఈ ముగిస్తున్నాను.